గడిచిన 5 ఏళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అక్రమాలను బట్టబయలు చేస్తామని మంత్రి సత్యకుమార్ అన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలానే నెల్లూరు జిల్లాలో జరిగిన ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించి చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి సత్యకుమార్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఇవాళ నెల్లూరు జిల్లాలో ఫోర్జరీ సంతకాలు కనపడుతుంది. మన కార్పొరేషన్ సంబంధించినటువంటి ఐఏఎస్ సంతకం ఫోర్జరీ చేశారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో డేమ్ అండ్ హెచ్ఓ సంతకం కూడా ఫోర్జరీ చేస్తూ పలు నర్సింగ్ జాబ్లు కూడా అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మాతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు నెల్లూరు జిల్లా డేమ్ అండ్ హెచ్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి పలు ఉద్యోగాలు కూడా భర్తీ చేసి మీరేమంటారు? ఇప్పుడే దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. బాధితులకు కూడా న్యాయం చేసే ప్రయత్నం. సార్, ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ దృష్టికి వస్తున్నాయి కదా, వీటి మీద ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నాయి, ముఖ్యమంత్రి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులో కానీ, నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మదనపల్లి కాలేజీల విషయంలో కానీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా దృష్టికి వచ్చింది. వాటిని కూడా నియమకాలను రద్దు చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అనేక రకాల తవ్వే కొద్ది బయటికి కొత్త కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయి. 5 సంవత్సరాలు కేవలం అంటే ప్రతి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేశారు, ప్రతి దాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఉద్యోగాల్ని కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని కూడా ఇంత డబ్బులు తీసుకుని 3 లక్షలు 5 లక్షలు వాళ్ళ దీన్ని బట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు. ఎంతమందికి అన్యాయం చేశారు ఈ రకంగా. సో వాటిని అన్నింటినీ వెలికి తీస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాత్రం అవినీతిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎక్కడ అవినీతి జరిగినా దాని మీద విచారణ జరపడం, ఎంత పెద్దవాడైనా అవినీతికి పాల్పడినవాడు ఎంత పెద్దవాడైనా కూడా సమగ్ర విచారణ చేసి చర్యలు ఖచ్చితంగా తీసుకున్నారు. ఎవరైనా సరే ఈ విషయంలో మాత్రం జైలు పెట్టి పంపించే దిశగా ప్రయత్నం. సార్, ఇంకొకటి, ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ బయటగా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు హాస్పిటల్ కూడా ఉదయం ఏదైతే ప్రోగ్రామ్ కూడా ఓపెన్ కూడా జరుగుతుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం అనేక పరిజ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా సిబ్బంది కొరతగా ఉంది. వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, రాబోయేటువంటి రోజులు ఏ విధంగా ఉండబోతున్నారు? మేము ఇవాళ వెళ్ళి డయాలిసిస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. మీరు అన్నట్టుగా సిబ్బంది కొరత పెద్దగా కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం 0 వేకెన్సీ పాలసీ అని చెప్పి చాలా బాగా ఊదుకునేది, ఆర్భాట ప్రకటనలు చేసేది. ఉద్యోగాలు పూర్తిగా ఉన్నాయి, ఎక్కడ ఖాళీ లేవు, వేకెన్సీస్ లేవని చెప్పేవాళ్ళు. ఇక్కడ చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా సిబ్బంది కొరత ఉంది. పై స్థాయి నుంచి వైద్య సిబ్బంది దగ్గర నుంచి కింద స్థాయి దాకా, నర్సింగ్ స్టాఫ్ నుంచి పారామెడికల్ స్టాఫ్ దగ్గర నుంచి అటెండర్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా కొరత ఉంది. సో పోయినప్పుడు చూస్తున్నాం, మీరు అన్నట్టుగా అనేక దీనిలలో నిర్వహణ కూడా లేకపోవడం వల్ల ఈ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా చెడిపోయి పాడైపోయి ఉన్న సందర్భాలు కూడా ఏమంటే టెక్నీషియన్ లేడు కాబట్టి వాడే పరిస్థితి లేదు. అంటే ఇటువంటి ఉంటుంటే కూడా ప్రభుత్వం నిద్రపోతానిందా? ముఖ్యమంత్రి ఎప్పుడు సమీక్ష చేయలేదా? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు దీన్ని పట్టించుకోలేదా? అంటే ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి చిత్తశుద్ధి గతంలో పాలకులకు ఉందన్న విషయాన్ని గుర్తించడం జరుగుతుంది. అందుకని ఈ సమీక్ష ఆసుపత్రులకు వెళ్తున్న సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, గ్యాప్స్ ఎక్కడున్నాయి గుర్తించడం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఇటీవల ఎస్ఓడిలతో మేధోమదనం చేసి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కూడా చేయడం జరిగింది. కొరతలు ఎక్కడున్నాయి వాటిని అన్నింటినీ గుర్తించండి, వాటిని పరిష్కార మార్గం దిశగా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పడం. చివరిగా నామినేట్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. పార్టీ బలోపేతానికి మీ వంతు కూడా కృషి చేస్తున్నారు రాష్ట్ర అధిష్టానం అంతా కూడా. అదే రానున్నటువంటి నామినేట్ పోస్టులో బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వదు? ఖచ్చితంగా ఇస్తాను. ఏంటంటే అంటే 3 పార్టీల మధ్య చర్చించాల్సింది, పబ్లిక్లో మీడియా ముందు మాట్లాడాల్సిన మాట కాదు. 3 పార్టీలు కూటమిగా కొనసాగుతున్నాం కాబట్టి కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగాల్సి ఉంది. అది ఒక సమన్వయ కమిటీలు పెట్టేసుకొని ఆ పై స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా పార్టీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుకొని కార్యకర్తలకి, 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి మా పార్టీల తరపుల నుంచి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఇది మొత్తానికి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నటువంటి మంత్రి సత్యకుమార్ పూర్తి స్థాయిలో కూడా ఫోర్జరీ సంతకాలపై కూడా ఆయన కన్నీర చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితులు అమలుకున్నాయి, వాటి అన్నింటి మీద కూడా దృష్టి సాధించేటువంటి అవకాశం ఉంది. డేమెంటేజ్ సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాలపై పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెడతాం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఇలాంటి ఫిర్యాదులు పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లి ఒక క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా అందరూ కూడా న్యాయం చేస్తాం. డేమెంటేజ్ సంబంధించినటువంటి నెల్లూరు ఘటనపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక చర్చ అయితే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ మంత్రిపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కలెక్టరేట్ టెక్కన ప్రాంగణం.